తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల్లో 4వ తరగతి పాస్ అయ్యి 5వ తరగతిలో చేరేందుకు గురుకుల వాళ్ళు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఇది. మొత్తంగా రాష్ట్రంలో 46,937 సీట్లకు సంబంధించి మే 30న జరిగే ప్రవేశ పరీక్షకి ఇప్పుడే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని గురుకులాల విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష అర్హులని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక గిరిజన బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో చేరాలనుకున్న విద్యార్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మే 30న ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖల పరిధిలో 46,937 సీట్లు ఉన్నాయని, సందేహాల నివృత్తికి 1800 425 4567 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సింది కోరారు. దానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే వెబ్సైట్లన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో గమనించినట్లయితే ఈ వెబ్సైట్ల ద్వారా అప్లై చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో కానీ లేదా ఏదైనా ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు తగినంత రుసుము తీసుకొని ఈ ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీలో 18,560 సీట్లకి, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో 4,777 సీట్లకి, బీసీ వెల్ఫేర్ సొసైటీలో 20,800 సీట్లకి, అలాగే జనరల్ వెల్ఫేర్ సొసైటీలో 2,800 సీట్లకి మొత్తంగా 46,000 సీట్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష. తల్లిదండ్రులు ఎవరైతే 5వ తరగతిలో పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఏప్రిల్ 3వ తారీఖు లోపు అప్లై చేసుకోవచ్చు.